హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగియగానే నాయకుల ఎన్నికల ఖర్చుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మరోసారి ఏపీ రాజకీయాలపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మన మనసులో ఉన్న మాట నిర్మోహమాటంగా చెప్పడంలో జేసీ ముందుంటారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, శత్రువా మిత్రుడా అని చూసి మాట్లాడడం జేసీ జీవిత చరిత్రలోనే లేదు. అలాంటి జేసీ ఈసారి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటనే దానిపై ఆయన స్పందించారు. టీడీపీకి ఇప్పటి వరకు చంద్రబాబు పెద్ద దిగ్గా వ్యవహరించారని, ఇక ముందు కూడా చంద్రబాబే దిక్కు అవుతారని జేసీ చెప్పుకొచ్చారు. చంద్రబాబు తప్ప మరొకరు తెలుగుదేశం పార్టీకి మరో నాయకత్వం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత టీడీపీని గట్టెక్కించాలి అంటే ఒక ఎన్టీఆర్ వల్లే అవుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే టీడీపీకి కొంతమేర బలం చేకూరుతుందని, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొన్నాళ్లకు నాయకుడు అవ్వచ్చేమో తప్ప ఆయన గురించి ఇప్పుడు ఏమీ చెప్పలేమని కూడా అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతటి వాడికి కూడా రాజకీయాలు సరిపడవని చెప్పారు జేసీ. పవన్కు ఎంత పేరుంది, కానీ ఆయన చూడడానికి మాత్రమే జనం వస్తారే తప్ప వారంతా ఆయన వెంట నడవరన్నారు. చిరంజీవి, రోజా ఇలా ఎంతోమంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారన్న జేసీ, తెరపై నటించి ఆ నటులను చూడడానికి జనం వస్తారే తప్ప వాళ్ళని రాజకీయంగా ఆమోదించడం చాలా కష్టమంటూ చెప్పుకొచ్చారు. టీడీపీతో పాటు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి సినీ నటులపై కూడా జేసీ కీలక కామెంట్లు చేయడంతో ఇప్పుడు దీనిపై హాట్గా చర్చ సాగుతుంది. దీనిపై జనసేన అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.